పరలోకు ముందున్న మా తండ్రి, దయగల కృపగల శక్తిగల పరిశుద్ధ నామమును బట్టి మా ప్రభువు మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు జీవాధిపతి మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములకి అర్పించుకుంటూ తండ్రి మీ సన్నిధిలో ఉండగలిగే కృపను అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మాకు అనుగ్రహించి కృపచేతను మీ దయచొప్పునను మమ్మల్ని కరుణించి రక్షించినందుకే స్తోత్రములు. రక్షణలో కొనసాగుటకు కావలసిన ఆత్మ సహాయమును తండ్రి కావలసిన మెండైన మీ కృపను అనుగ్రహిస్తూ ఇంతవరకు ఈరోజు వరకు క్రీస్తును నమ్మి నిలబడుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వచ్చిన పిల్లలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రావాల్సిన వారు సకాలంలో రావడానికి సహాయం చేయమని, మాకు అవసరమైన మమ్మల్ని బలపరిచి తండ్రి మీ ఎదుట నిలవబెట్టేటువంటి మాటలు మాకు అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడమని తండ్రి, మీ మాటలే మా హృదయాలలో బలమైనవిగా పనిచేస్తాయి కనుక, మీ మాటలే ఆత్మను రక్షించే శక్తి కలిగిన మాటలు కనుక మీరే మాతో మాట్లాడండి. మనుషుని మాటలు మాకు ప్రయోజనం కాదు, మీ మాటలే మాకు సహాయం చేయమని ఆత్మ సహాయముతో తండ్రి మీ మాటలను చెప్పడానికి నాకు వినటానికి తండ్రి మీ బిడ్డలందరికీ కూడా సహాయం చేయమని కోరుకుంటూ తల్లి వంచిన పిల్లలందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని ఎదుట మానవుని క్రియలు, దేవుని ఎదుట దేవుని పిల్లల క్రియలు గురించి మనం వింటున్నాము. అవే విశ్వాస క్రియలు, సత్క్రియలు, వాటి గురించి నేర్చుకునే క్రమంలో మానవులు చేసేటువంటి క్రియలు మనుషుల్ని నీతిమంతుని చేయలేవు, కానీ విశ్వాసంతో కూడిన నీతి క్రియలు, విశ్వాస క్రియలు క్రీస్తుని నమ్ముట వలన మనం నీతిమంతులం అవుతాము అని నేర్చుకుంటూ దేవునికి పక్షపాతం లేదని, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించేవాడన్నాడని, లోకానికి లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు ఒక్కడే, వేరొకడు లేడు, ఎవరైనా మీ దేవుడు మా దేవుడు అని మాట్లాడుతుంటే వాళ్ళకి దేవుడు ఎవరో ఇంకా తెలియలేదని గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. మనిషికి ఒక దేవుడు కానీ, కులానికి ఒక దేవుడు కానీ, దేశానికి ఒక దేవుడు కానీ, భాష ఒక్కొక్క భాష మాట్లాడే వారికి ఒక దేవుడు కానీ, ఒక ప్రాంతం వారికి ఒక దేవుడు కానీ లేడు. యావత్ భూమికి యావత్ విశ్వానికి కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఆయా కాలాలలో ఆయన ప్రత్యక్షతను మరి ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. ఈ దినముల అంతమందు కుమారునిగా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు నామముగా, యేసుక్రీస్తుగా తన ప్రత్యక్షతను ప్రపంచానికి అనుగ్రహించాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దేవుని కృపగా తన ప్రత్యక్షతను ఇస్తున్నాడు. తన ప్రేమను క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి ప్రత్యక్షపరిచాడు. ఇంకా చెప్పాలంటే తనను తాను బాగా ఆలోచిస్తే గనక దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరిచాడు. తన స్వరూపం ప్రేమని, ఆ ప్రేమని క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రత్యక్షపరిచాడు. అది యుగములలో తరములలో మరుగై ఉన్నది, పూర్వకాలమందు ఉన్న మనుషులకు తెలియనిది. మరి ఇవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాము. కనుక ఒక వ్యక్తి ధర్మకార్యాలు చేసిన, మంచివాడుగా ఉన్న, ప్రార్థనా పరుడుగా ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కనుక తెలియకపోతే అతనికి నీతి కలగదని, పాపక్షమాపణ కలగదని, రక్షణ కలగదని కొర్నేలియు గారి సందర్భంలో మనం నేర్చుకున్నాం. కొర్నేలి గారు ధర్మ కార్యాలు చేస్తున్నాడు,
నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అతను చేస్తున్నటువంటి ఆ ధర్మకార్యాలన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. కానీ కొర్నేలు గారికి కోటి కొదువు ఉంది, అదే నీతి, దేవుని నీతి. ఒకవేళ కొర్నేలు గారు తను చేస్తున్న ధర్మకార్యాలను బట్టి, తను చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి నీతిమంతుడిగా చేయబడితే యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాల్సిన అవసరత లేదు, ఆయన శరీరం దాల్చాల్సిన అవసరత అంతకంటే లేదు. ఎందుకు శరీరధారి అయి వచ్చాడు అని అంటే, శరీరము దాల్చితేనే తప్ప శరీరులైనటువంటి మానవులకు పాప విమోచన కలగదు. దేవుని పిల్లలగా ఉండాల్సిన వారు దేవుని పిల్లలుగా లేరు, కేవలము సృష్టి కుమారులుగా, ప్రకృతి సంబంధమైనటువంటి పిల్లలుగా, శరీర సంబంధులుగా ఉన్నారు. వారిని ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా మార్చాలి, పరిశుద్ధులైనటువంటి వారుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా కావాలి ప్రభువుకి, తన దేవునికి. కనుక వారిని ఆ విధంగా మార్చి క్రీస్తునందు పరిశుద్ధపరిచి తన ఎదుట ఉంచుకోవాలనుకున్నాడు, తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకున్నాడు. ఆ క్రమంలో కొర్నేలి గారికి ప్రభువైన యేసుక్రీస్తు తెలియదు గనక పేతురు భక్తుడిని పంపించాడు. ఒక పక్క కొర్నేలి గారికి దర్శించి దేవదూత ద్వారా, మరొక ప్రక్కన పేతురుని గారిని దర్శించి, ఏ వ్యక్తి కూడా నిషేధింపదగిన వాడు కాడు అని దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశాలలో ఉన్నవారని, దేవునికి ప్రక్షపాతం లేదని ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడేవారి ఎడల ఆయన ఖచ్చితంగా ఆయన చూపు ఉందనే విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం. కనుక మన ప్రవర్తన మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ఉండాలని. పేతురు గారు వచ్చారు, కొర్నేలు గారికి యేసుక్రీస్తు గురించి చెప్పారు, ఇక వాళ్ళకి బాప్తీసం పొందమని ఆజ్ఞాపించారు, తర్వాత వారి దగ్గర కొన్ని దినములు ఉండమని వేడుకున్నారు. మనము ఇదంతా అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం విన్నాం. వాళ్ళు ఆ మాటలు వింటున్నప్పుడు 44వ వచనములో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దిగెను, ఇక్కడ పరిశుద్ధాత్మ దిగింది బాప్తీసం పొందిన తర్వాత కాదు. బాప్తీసం పొందిన వారికి మీద దిగాడా? బాప్తీసం పొందిన వారు కూడా ఇక్కడ ఉన్నారా? పొందిన వారు కూడా ఉన్నారు. చూడండి 46:5లో చెబుతున్నాడు, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి ఇబ్రాంతి నొందారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే గమనించాలి, పరిశుద్ధాత్ముడు ఎందుకు సున్నతి లేని వారి మీదకి వచ్చాడు, అలాగే అన్యజనుల మీదకి వచ్చాడు? అంటే దేవుని ఎరగనటువంటి వారి మీదకి కూడా ఆ రోజు సువార్త యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు వచ్చాడు. ఇది మనం గమనించాలి. ఏం చెప్పాడు? 43 చదువుదో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు. ఎవరు యేసు నందు విశ్వాసం ఉంచుతారో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణను పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిస్తున్నారు. ఇది విశ్వాసి అన్నవారు అంటే పాపక్షమాపణ కలుగుతుంది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలన అనే మాట మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టే వరకు మనలో గుర్తుండాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే మన క్రియల వల్ల లేదా మన ధర్మకార్యాల వలన మనం నీతిమంతులం కాము. అలా అయితే కొర్నేలు గారు కూడా నీతిమంతుడు అయి ఉండేవాడు, అప్పుడు పేతురు గారు అవసరం లేదు, యేసుక్రీస్తు శరీరధారి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇది గమనించండి. ఫస్ట్ చాలామందికి ఇది ఈ సంగతి మర్చిపోయి వాళ్ళు మనుషుల మాటలకి, మనుషుల మాయోపాయాలకి, లేకపోతే మనుషుల యొక్క కలిపి చెరిపే బోధకి లోనయ్యి కలవరపడే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మనము పాపక్షమాపణ అనేది ఎలా పొందుతున్నాము? మనం ఏదైనా చేస్తే పొందుతున్నామా? అది బాప్తీసం అనుకుంటున్నారు. బాప్తీసం బహిరంగ సాక్ష్యమే కానీ
ముందు జరగాల్సింది ఏంటి? విశ్వసించడం అనేది లోపల జరగాలి. ఏంటి లోపల జరగాలి? లోపల జరగటమే కాదు, మారు మనసు పొందాలన్నాడు కదా. మారు మనసు ఎవరు ఎదుటి మారు మనసు పొందాలి? ఎవరు ఎదుటి మారు మనసు పొందాలి? మారు మనసు మనుషుల ముందు పొందినట్టుగా కొంతమందికి అనిపిస్తున్నారు, కానీ దేవుని ఎదుటి మారు మనసు లేదు. చాలామందికి దేవుని ఎదుటి మారు మనసు లేకుండా బాప్తీసం పొందుతున్నారు. అందుకే అసలు వాళ్ళు బాప్తీసం పొందిన తర్వాత వారి భక్తిని ఎలా కొనసాగించాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటున్నారు చాలామంది. కారణం ఏంటంటే విశ్వాస సంబంధమైనటువంటి బోధ కాకుండా ఆచార సంబంధమైనటువంటి భక్తి అలవాటు చేస్తున్నారు. ఆచార సంబంధమైనటువంటి భక్తి అలవాటు చేస్తున్నారు. క్రియల మూలమైనటువంటి నీతిని కనపరచడాన్ని బోధిస్తున్నారు, కానీ విశ్వాస మూలమైనటువంటి నీతిని నేర్పించాలి. అందుకే అపొస్తలుల కార్యాలు 20:21 ఏం చెప్తున్నాడు చూడండి. పౌలు అపొస్తలుడైనటువంటి పౌలు గారు 20:21 చూస్తే 20:21 కలిసి ఉన్నాయి చూడండి. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది. ఎవరి ఎదుటి మారు మనసు పొందాలి? ఎలాగ తెలుస్తుంది దేవుని ఎదుటి మారు మనసు పొందామని? ఎవరికైనా తెలుస్తుందా? మారు మనసు పొందిన వాళ్ళకే తెలుస్తుందా? నేను దేవుని ఎదుటి మారు మనసు పొందాను, కొంతమందికి అర్థం కాల. నా మనసు మారింది, నేను చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. నా హృదయం మారింది, నేను ఆనందంగా ఉన్నాను ప్రభునందు. నేను క్రీస్తునందు సంపూర్ణతలోకి అడుగుపెట్టాను. క్రీస్తునందు నాకు సమాధానం దొరికింది. ఈరోజుకి ఇంతకాలం పరిపూర్ణమైనటువంటి సమాధానం, సంపూర్ణమైనటువంటి సమాధానం, సంపూర్ణతలో నేను అడుగుపెట్టాను. ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను. ఇక నన్ను ఏ శక్తి నన్ను బాధ పెట్టలేదు. ఇక అన్నిటిలోనూ నాకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు దేవుడు. శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, నిందలైనా, బాధలైనా నన్నేమీ చేయలేవు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపవు అని పౌలు చెప్పాడు. ఆ పౌలు గారి అనుభవం నాకు కూడా, నేను కూడా పొందుతున్నాను అని అంటే కొంతమందికి చాలా విచారంగా ఉంది. సువార్త నెమ్మదినిస్తుందా, బాధ మరి కలవరాన్ని తీసుకొస్తుందా? నెమ్మదినిస్తుంది వాక్యం అంటే. నెమ్మది లేదంటే లోపల మన లోపలేదో ఉండకూడనిది ఏదో ఉందన్నమాట. ఆ ఉండకూడనిది తొలగిపోతే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కనుక మనము అందుకనే మనం చాలాసార్లు దేవుని ఎదుట మనల్ని సరిచేసుకునే విషయంలో దేవుని సహాయం కోరాలి. సరిచేయాల్సింది దేవుడు మనల్ని. మన మనసును పవిత్రపరిచేది దేవుడు. అంటే మనం ఆయనకి సంపూర్ణంగా లోబడాలి. ఫస్ట్ ఆయన ఎదుట మనము ఒప్పుకోవాలి ప్రతి సంగతిని. మనం అలా కాకుండా నాకేదో తెలుసు, నేనేదో జ్ఞానవంతురాలని అనుకోవడం అది అజ్ఞానం. ఎందుకంటే మనకు అసలు ఏమీ తెలీదు. మన చేతుల్లో మన శక్తిది ఏమి చేసేదేమీ లేదు. చివరికి మనం ఈ భూమి మీదకి రావడం ఎవరి ప్రమేయం ఉంది? దేవుడే కదా తీసుకొచ్చింది. దేవుడు తీసుకొచ్చింది ఇది మొదటి సృష్టి అయితే, ఇప్పుడు మనల్ని క్రీస్తునందు ఏం చేశాడు? నూతన పురుషునిగా సృష్టించాడు. ఇది నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో పాత సృష్టిలో ఉన్నది నూతన సృష్టిలో ఉండకూడదు. ఆ పాత వ్యక్తిని పాతిపెట్టాం బాప్తిస్మం అందు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వ్యక్తి ఎవరు? నూతన సృష్టి. సమస్తం కూడా ఏమవ్వాలి? కొత్తం అవ్వాలి. ఇక పాతదైన పులిపిండి ఉండకూడదు. అసూయ, ద్వేషము, కలహము, కపటము, కుట్ర, చాడీలు, చాటును మాట్లాడుకోవడాలు ఇవి ఉండకూడదు. ఇక చాటును మాట్లాడుకుంటే ఏమరుస్తారు? అపవాది ప్రవేశిస్తాడు. ఒక ఇద్దరు సహోదరులు చాటుని వేరే సహోదరు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారనుకో ఎవరొస్తారు? అపవాది బాగా వాడుకుంటాడు. ఒకవేళ ఇద్దరు సహోదరులు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? దేవుని గురించి తప్ప, క్రీస్తుని గురించి తప్ప మరి వేరే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అక్కడ ఎవరు వస్తారు? అపవాది ఖచ్చితంగా వస్తారు. అప్పుడు మనం ఎవరి పనిలో ఉన్నట్టు? అపవాది పనిలో ఉన్నాం తప్ప దేవుని పనిలో లేము. మరి దేవుని గురించి మాట్లాడతాడు. దేవుని ఎదుటి మారు మనసు పొందినవాడు ఎవరి గురించి మాట్లాడతాడు? అందుకే రక్షించేది, కాపాడేది,
విడిపించేది, శాంతినిచ్చేది, ప్రేమను నింపేది, కృపను అనుగ్రహించేది ఎవరు? దేవుడు. సమస్తాన్ని మనకు ఇచ్చేది దేవుడు. ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో, ఎలా విశ్వసించాలో, ఏ క్రియ చేయాలో అర్థం కాకుండా మళ్ళా పాత నిబంధనలు ఎలా ఇచ్చారు? అలా ఇవ్వడానికి. ఆ పాత ధర్మశాస్త్రంలో ఏం చేశారు? అలా చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు. అంటే నీతి విశ్వాసం మూలమైన నీత, క్రియల మూలంగా నీత, విశ్వాసం మూలం నీతి. అంటే ఏంటి? వింటే విశ్వాసం కలగాలి. ఆ విన్నది, ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి, మనలో కార్యం జరిగించేది వాక్యమే తప్ప మనం కాదు. అంటే ఇప్పటి వరకు మనం చేస్తున్నాం, ఇప్పుడు వాక్యం చేయాలి మనలో క్రియ. వాక్యం చేయాలంటే మన పని ఏంటి? వాక్యాన్ని విని ఆ వాక్యంలో నిలబడాలి. కోట ఇస్తానని చెప్పారు, లైన్ పెట్టారు. ఇప్పుడు ఆ కోట లైన్లో ఉంటే ఇస్తాడా? ఇంటికి వెళ్ళి కూర్చుంటే కోట వస్తుందా? అక్కడ ఏం చేయాలి? నిలబడాలి. కోట ఇస్తానంటే మీరు ఒడ్లు పెట్టుకెళ్ళి పొలం వెళ్ళి చల్లుతారా ఏంటి? కోట ఇస్తానంటే, కోట ఇస్తానంటే, రేషన్ ఇస్తానంటే మీరు కొడవలు పెట్టుకుని పొలానికి వెళ్తారేంటి కొయ్యడానికి? మీకు కోట ఇస్తానని బియ్యం ఇస్తానని అంటే ధాన్యం మిల్లుకి వెళ్తారేంటి? వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? కోట దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు బియ్యం కావాలా పొలానికి వెళ్ళు అంటున్నారు, చల్లు విత్తనాలు చల్లు అంటున్నారు. విత్తనాలు చల్లింది ప్రభువే, పంట వేసింది ప్రభువే. ఇప్పుడు పంట పండుందా లేకపోతే ఇప్పుడు నువ్వేమైనా పండించాలా? ఇదిగో ఏమన్నాడు, కోత విస్తారంగా ఉంది, పంట పండిందా లేకపోతే పండుద్దా అన్నాడా? యోహాను సువార్త 4వ అధ్యాయం, ఇంకా చూడండి, 4వ అధ్యాయము 35 చదువుదాం. ఇక 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కోత పంట పండిందా లేకపోతే విత్తనాలు చల్లాలా? పండేసింది, తెల్లబారిపోయింది, అంటే కోతకు సిద్ధంగా ఉందా? చూడండి ఏమన్నాడు, 36, విత్తువాడును కోయివాడును. విత్తుంది ఎవరు? కోసేది ఎవరు? మనము. అంటే దేవుడు సంతోషించాలి, కోసే మనము సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకునిచున్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవుడు విత్తే పనిలో ఉన్నాడా, కోసే పనిలో ఉండాలా? ఇది బరువైన కాడి కాదు, తేలికైనా కాడి. ఏంటది? ప్రభువు మాట వినటము, ఆయన పండించిన పంటని కొయ్యటం, అది మన పని. ఇప్పుడు నువ్వు దున్నాల్సిన పని, భూమి దున్నాలా, ఎరువేయాలా? లేదు, నీకు ఆ పని లేదు, నువ్వు కొయ్యటమే. అదే చెప్తాడు, ఇంకా చెప్పినా మనకు అర్థమవుతావు. ఎందుకంటే మనము మనుషులు మాయోపాయల్లో పడిపోయాం. ఏ ఒక సహోదరుడు నమ్మొద్దని బైబిల్ చెప్పిందో చెప్పలేదా? మరి ఎవరు నమ్మాలి? నేను మనుషులు నమ్మలా, ఏ బోధకుడిని నమ్మలా, నేను ప్రభుని నమ్మాను, వాక్యాన్ని నమ్మాను. అందుకే నాకు సర్వసత్యము గ్రహింపు చేశాడు, అందుకే నాలో పూర్తి సమాధానాన్ని సంపూర్ణత ఇచ్చాడు నాకు. రైట్, చూడండి, విత్తువాడును కోయివాడును సంతోషించినట్లు. ఇప్పుడు కోయివాడి జీతమేంటి? కోయివాడు జీతం పుచ్చుకుంటాడు భూమి మీద. ఇంక తర్వాత నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. అంటే ఏంటి నిత్య జీవార్థం? ఏంటి? పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఖచ్చితంగా ఫలాలు ఉన్నాయి. ఇక్కడ ఫలము కోస్తున్నాడు, అక్కడ కూడా కోస్తా. ఇక్కడ కోసే ఫలములు ఆత్మఫలములు, ఇక్కడ కోసే పంట ఎవరు? దేవుని పిల్లలు, ఆత్మలు. ఏంటిది? దేవుని పిల్లలుగా వారిని మార్చడం. అలా మార్చేది మనమా దేవుడా? మార్చేది వాక్యమా మనమా? యేసుక్రీస్తు వారే మారుస్తారు. మనం ఎవరం ఎవరిని మార్చలేం. కానీ చాలాసార్లు మనం అంటాము, నేను ఆయన మార్చాను అంటారు. నువ్వెవరో మార్చడానికి? నేను వాక్యం చెప్పి మార్చాను అంటావు. మార్చింది వాక్యం చెప్పి, నువ్వు వాక్యం చెప్పినా నేను వాక్యం చెప్పినా మార్చేది ఎవరు? క్రియ జరిగించేది ఎవరు? దేవుడు. మనమేంటి? మనం ఏం చేయాలి? ఇత్తడం అన్నారు, వాక్యం చెప్పడం అంటే ఇత్తడం కాదు, కొయ్యటం. ఎందుకంటే పంటను ఇచ్చేది ఎవరు? ఫలాన్ని నువ్వు. ఇప్పుడు విత్తేటప్పుడు అన్నాడు కదా మనుషుడా, నువ్వు విత్తేటప్పుడు కూడా చెప్తావు, చెత్తతావు, నువ్వు ఒట్టి కిందనే విత్తుతావు, కానీ నువ్వు దానికి శరీరాన్ని ఇస్తావా? కనుక మరి దానికి రూపాన్ని ఇచ్చేది ఆయనే, దాన్ని ఫలింపజేసేది ఎవరు?
విత్తువానికి విత్తనం ఇచ్చి దాన్ని పలింపు చేసేది కూడా ఆయనే. మనం కూర్చుని నువ్వు పండు కాయ అంటే కాస్తదేంటి, కాస్తదా? ఆ కాయ ఎప్పుడు పెద్దదవుతుందో మనకేం తెలుస్తుందా? మనము నీళ్లు పోస్తాము, పడుకుంటాము, అది పిందె వద్ది పోత వేస్తుంది, పిందె వస్తుంది. తర్వాత అది చూస్తుండగానే మన కళ్ళ ముందర రోజు రోజుకి పెద్దదైపోద్ది. దాన్ని అలా పెద్దగా పండించింది ఎవరు? నువ్వేమైనా పంచదార వేసేవండి తెల్లగా తీగ ఉండదని, లేదా దాన్ని మొదలైన తేనె పోసావా బాగా తీయగా ఉండాలని. కనుక అన్ని క్రియలు జరిగించేది ఎవరు? దేవుడు. దానినే విశ్వాస క్రియలు అంటున్నాడు. అంటే ఏంటి, దేవుడు చేసిన దాన్ని మనం నమ్మటమే మన పని. అది ఇజ్రాయేలీయులు నమ్మలేకపోయారు, వాళ్ళు అలా కాలేదు. వాళ్ళు కాదని మేము చేస్తామన్నారు, చేయండి అని ఇచ్చాడు, చేయగలిగారు వాళ్ళు, ఫెయిల్ అయిపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ మనగాళ్ళలేక క్రైస్తవులు తయారవుతున్నారు మేము చేస్తామని. చేయడానికి కాదు ఇస్తా, చేయటం అంటే కొయ్యటమే పని, మనం కోసే పని. కోసే పని అంటే ఏంటి, పండేసింది ఇప్పుడు కోసుకోవడం కూడా కష్టపడిపోతున్నాను అంటే మాత్రం అది తప్పు. కనుక నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే నా ప్రయాసపడింది అంటాడు. నేను కాదు అంటే ఏంటి, నేను కాదు క్రీస్తు అంటున్నాడు. ఇక్కడ చూద్దాం, ఇంకా కిందకి చదువుదాం, అర్థమవుద్ది మీకు. 37, విత్తువాడును విత్తువాడొకడు కోయివాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. అంటే కోసే విత్తేదొకడు కోసేదొకడు, విత్తునవాడే కొయ్యుడు. మనమేమో ఇప్పుడు పంటలు చూడండి, విత్తనాలు ఒకళ్ళు వేస్తారు, ఊడ్పుకి ఇంకొకళ్ళు తీసుకొస్తాం, కోతకే ఇంకొకళ్ళు తీసుకొస్తాం. ఇక్కడ విత్తునవాడే కొయ్యట్లేదు కదా, ఆ మాట మీకు తెలుసు కదా అని అంటూ ఏమన్నాడు? 38, మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడితిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుతున్నారని చెప్పాను. ఇప్పుడు నాన్న కష్టపడ్డాడు, నాన్నే అమ్మ కష్టపడి వంట చేసింది, తింటుంది ఎవరు? వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా? అంటే తినటానికి కూడా కష్టమే. కోట దగ్గరికి వెళ్ళి బియ్యం, నేను వెళ్ళను నాకు కుదరదు అంటాడు. అంటే కోట దగ్గర బియ్యం తెవడానికి కూడా కష్టమే. అంటే ఎలా అంటాడు వీడు, ఒరే నువ్వు వెళ్ళు పొలం వెళ్ళు, భూమి దున్ను, విత్తనాలు చల్లు, పండించు, వెళ్ళి బియ్యం తేనట్టే ఫీల్ అయిపోతాడు. అంటే ఇప్పుడు వీడు ఎందుకు వెళ్ళనంటున్నాడు తెలుసా? కొట్టు దగ్గరికి వెళ్ళో, రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళో బియ్యం తేనంటున్నాడు అంటే ఆ బియ్యం ఎలా రావాలంటే ఎంత కష్టపడాలో వీడికి తెలియదు కాబట్టి వీడికి మెక్కడానికి అలవాటు పడిపోయాడు. కనుక బాగా తిని బలిసి కొట్టుకున్నాడు కాబట్టి వెళ్ళంటున్నాడు. అలా కాకుండా ఆ తెల్లటి అన్నము, ఆ రుచికరమైన కూర ఆ ప్లేట్లోకి రావడానికి ఎంతమంది కష్టముందో, ఎంతమంది ప్రయాసం ఉందో, ఎంతమంది చెమట ఉందో అందులో, ఎంతమంది రక్తం ఉందో, అంతకు మించిన దేవుని కృప ఎంత ఉందో వీడికి తెలియదు. అదే దేవుని కష్టం. ఏంటి దేవుని కష్టం ఎంత ఉందో, దేవుని కృప ఎంత ఉందో వీడికి తెలియదు. దేవుని కృప తెలియదు, అమ్మా నాన్నల కష్టము తెలియదు, కానీ అమ్మా అనబెడు అంటాడు వచ్చి. అలా కాదురా, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి దేరా, నేను అలా ఆడికి చెప్పు, లేకపోతే చెల్లికి చెప్పు, దానికి చెప్పు, దీనికి చెప్పు, అన్నీ నాకే చెప్తున్నావు, రెండు పూటలు తింటావు ఎందుకురా, పొద్దున్న తిన్నావు కదా అని అంటే ఆగలేస్తుంది అంటాడు. వల్ల మనందరం అలాగే బతుకుతున్నాం, దేవుని కృపను ఎరగకుండా బతుకుతున్నాం, దేవుని ప్రేమను ఎరగకుండా బ్రతుకుతున్నాం. అందుకే మనలో మార్పు లేదు, మన మారు మనసు సరైనది కాదు. దేవుని ఎదుట పొందలేదు మనం, దేవుని ఎదుట ప్రవర్తించట్లేదు మనం, టోటల్గా మనుషుల ముందర వేషధారులమై బ్రతుకుతున్నాం. అన్నీ జరిగి అన్నిటినీ జరిగించేది ఎవరండి, అందరిలో అన్నిటినీ జరిగించేది ఎవరని చదువుకున్నాం? దేవుడే. ఎఫ్సి పత్రికలో 4:6 అందరికీ తండ్రినా, దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం ఏంటి, మందా లేకపోతే ఆయందా? క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను అంటే అర్థమేంటి, ఉచితంగా ఇచ్చాడా లేకపోతే మనం ఏమన్నా సంపాదించుకున్నామా? వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడింది అంటే ఆయన ఇస్తేనే మనకి వచ్చింది. ఇంకో చోట
అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే అని ఉంటాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. 6వ వచనం, ఈయనందరి కొరకు విమోచన క్రైధనముగా తను తానే సమర్పించుకున్నాడు. ఈ దీని గురించి సాక్ష్యము యుక్తకాలములందు ఇయ్యబడును. అంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా. ఇప్పుడు ఈ ఒక్కడనే సంగతిని కూడా అది యుక్తకాలములో సాక్ష్యం ఇవ్వబడుతుంది అని అంటే ఏంటి, మనమే ఆ తండ్రికి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాక్షులు మనం. అయితే ఇక్కడ మళ్ళీ 4:38 రండి. ఇవన్నీ మనకి తెలుసుండాలి, బాగా బైబిల్ చదివితే గనక నేను చెబుతున్న విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి మూలపాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి వినాలి. టీవీలో చూసేవారు కూడా దయచేసి శ్రద్ధగా ప్రతి మాటను వినండి. ఇప్పటి వరకు మీరు విన్న సంగతులు లోపభూయిష్టమైనవి. ఇక మీదట సంపూర్ణమైనటువంటి రక్షణ సువార్తను మీరు స్పష్టంగా తెలుసుకుంటేనే మీ హృదయాలలో ఆదరణ కలుగుతుంది. కనుక ఇప్పటి వరకు మన విన్న బోధలో ఊహలు, కల్పితాలు, ఇంకా భూ సంబంధమైనటువంటి సంగతుల్ని, అభిప్రాయాల్ని కలిపి చెరపడం వలన మనలో విశ్వాసము, కార్యసిద్ధి కలిగించలేదు. అంటే మనలో వాక్యం పనిచేయలేదు, వాక్యం మనలో క్రియ చేయలేదు, మనమే చేస్తూ వచ్చాం. కావున మనం చేసిన క్రియల బలంగా మనం అందుకనే మనలో సమాధానము సంపూర్ణం కాలేదు.